Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి విపత్తులు జరిగినా ప్రమాదవశాత్తు మరణించిన ఎటువంటి సంఘటనలు జరిగిన శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి చిల్లర నాయుడు చంద్రబాబు నాయుడు ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. కడప జిల్లాలో చిత్తూరు జిల్లాలో పార్ట్ అనంతపూర్ జిల్లాలో ఒక్కసారిగా వర్షాలు వరదలు వచ్చి 40 మంది పైన దుర్మరణం చెందటం కొన్ని గ్రామాలు నీళ్ళల్లో మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం పశువులు చాలా తీవ్ర ఇబ్బందులు పడటం మనందరం కూడా చూసాం. ముఖ్యమంత్రి గారు ఎంటే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులకో అక్కడ పనిలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులకి ఇబ్బంది రాకూడదు, ఇక్కడి నుంచి ప్రతిరోజు గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఏ కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి, ప్రజలకి ప్రతి కుటుంబానికి ఇళ్ళు పోయినటువంటి కుటుంబాలకి 95,000 రూపాయలు తక్షణం, ఇల్లు శాంక్షన్ చేసి 180,000 అంటే 2,75,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 5,200 రూపాయలు, వాళ్ళకి బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ పూర్తిగా ఇళ్లలో సామాన్ పోయినటువంటి వాళ్ళకి 5,500 రూపాయలు మనీ ఇవ్వటం కానివ్వండి. ఈ కార్యక్రమాలన్నీ కరెంటు స్తంభాలు కరెంటుని పునరుద్ధరించడం మంచినీటి సౌకర్యం కల్పించడం ఇవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులతో అధికారులతో రివ్యూ చేస్తూ అక్కడ పుదుటపడిన వాతావరణం అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ దెబ్బతిన్నటువంటి రైతాంగాన్నో లేకపోతే ఇల్లు దెబ్బతిన్నటువంటి ప్రజానీకాన్నో పరామర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మరి ఆదేశాలు ఇస్తాంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేదు, వయసు వచ్చింది, ఎందుకు బతికున్నాడో కూడా తెలియదు, రాజకీయ వ్యభిచారి, ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే వైసీపీ శాసనసభ్యులు ఏదో అన్నారని చెప్పి కుంటీ గుడ్డి సాకులు చెప్పి ఏమన్నారో కూడా చెప్పడం, నా భార్యను అవమానించారని చెప్పి ఆవిడ పేరు మేము ఎత్తలేదు, నీ భార్యను ఏమనలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా వినకుండా ఏదో కారణం కావాలి. ఎన్టీ రామారావు కుటుంబాన్ని వాడేసుకున్నాడు, ఎన్టీ రామారావుని వాడేసుకున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద లోఫర్గాడని చెప్పి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, అతను పిలిచినా కూడా ఎవరో కూడా పలికేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన భార్యని తీసుకొచ్చి కనుక రోడ్డు మీద పెడితే కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు, ఎన్టీ రామారావుని ఆదరించేటువంటి ఈ ప్రజానీకం మద్దతు ఇస్తుందని చెప్పి రాజకీయ వ్యభిచారిలాగా ఆవిడని ఎవరు అల్లరి చేయలే. ఈ వాడ ఈ ఊరు లేదు ఆ ఊరు లేదు, ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో మరి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా కలిసి ఆవిడ అల్లరి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డు మీద పెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే, రాజకీయ వ్యభిచారి ఎవడ ఉన్నాడంటే ఒకే ఒకడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. మరి ఆవు గట్టు మీద మేస్తంటే దూడ గట్టు మీద మేస్తుంది, ఆవు వెళ్ళి చేలో మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది కదా. మన ఈ సుపుత్రుడు ఈ పనికి మాలిన చౌడదద్దమ్మ ఈ లోకేష్ గడ్డి ఈడొచ్చి నిన్న చెబుతాడు నా తల్లిని అవమానించారని చెప్పి, ఎక్కడా కూడా ఎండినారి కూతురు అయినటువంటి ఆవిడ పేరు చంద్రబాబు నాయుడు సతీమణి పేరు అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయనే రాజకీయంగా బతకడం కోసం ఆవిడ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి భర్త దొరకటం ఇటువంటి కొడుకు దొరకటం ఆయన ఆవిడ దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కడప వెళ్ళాడు,
చిత్తూరు వెళ్ళాడు. వెళ్ళి ఏం చెబుతాడు అక్కడ, మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీ సమస్యలు ఎన్నిటి నేను గుర్తించాను, ప్రభుత్వానికి ఈ సమస్యలు ఇంత ఉన్నాయి వీటిని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేయటం వేరు, అది లేదు. ఈడేం గమనించాడో తెలియదు, ఏం చూశాడో తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏడు మొహం ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చెబుతాడు, నా భార్యను అవమానించారు, నా మిస్సెస్ను అవమానించారు, అక్కడ వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతాంటే నీ గొడవ నీ భార్య గొడవ వాళ్ళకి ఎందురా బాబు. ఇక ఎప్పుడు ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం తప్పించి నీకు ఇంకా వేరే పని లేదా? అక్కడ 50 మంది చనిపోయి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలో లక్షణ అని చెప్పి వాళ్ళు ఏడుస్తాంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ 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 బాధ ఏంటి, నా భార్యను అన్నారు, నా మిస్సెస్ని అన్నారు, లోకేష్ తల్లిని అన్నారు, ఈ పనికి మాలినటువంటి నీ సొల్లు పురాణం ఎందుకు వాళ్ళకి? నువ్వేమి నీ నిన్న తిరిగావు మొన్న తిరిగావు ఈరోజు తిరుగుతున్నావు, నీ దృష్టికి ఏం వచ్చినాయి, అక్కడ పరిష్కారం కావాల్సిన ఏమున్నాయి తక్షణం ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజే, పలానా ఊరు వెళ్ళాను నేను, పలానా సమస్య ఉంది, ఈ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి అధికారులతో మాట్లాడు. లేకపోతే మాకు చెప్తే మాకు చెప్పు, మాకు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే మీడియా ద్వారా మాకు చెప్పు ఎక్కడ ఏ సమస్య ఉందో నువ్వేం గుర్తించావు, ఇప్పుడు తక్షణం ఏం చేయాలి, దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెప్పు, నీకు 70 ఏళ్ళ వయసు ఉందా, 40 ఏళ్ళ అనుభవం ఉందా, ఇవన్నీ వదిలేసి నా భార్యని అవమానించారు, నా మిస్సెస్ని అవమానించారు, అందుకని నేను అసెంబ్లీలోంచి బయటకు వచ్చేసాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మళ్ళీ ఎప్పుడో 2.5 సంవత్సరాలకు నేను వచ్చి మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తాను, నేను ముఖ్యమంత్రి అయినాక మొత్తం నా భార్య సమస్యలు పరిష్కారం అవుతాయి, నా అవుతాయి మీ అవుతాయి, ఈ సొల్లు కబుర్లు ఎందుకో. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, గాల్లో వచ్చాడు గాల్లో తిరిగాడు, నాతో పెట్టుకుంటే ఎవడైనా గాల్లో కలిసిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినటువంటి సోనియా గాంధీ కాడి నుంచి ఇక్కడ నీ కొడుకు పొప్పుగాడు దాకా మధ్యలో నీలాంటి తుప్పుగాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయి శంఖం నాగిపోయారు. నీకు 23 సీట్లు వచ్చి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి బేరమని చెప్పి కుప్పంలో ఓడిపోయినందుకు నీ బాధ తట్టుకోలేక ఏడ్చేసావంటే నిన్న ఈ రాష్ట్ర ప్రజలు ఎంత తీసేసిన తహసీల్దార్లాగా నిన్ను ఏ స్థాయికి తీసుకొచ్చారో నీకు మర్చిపోయినట్టుంది. అప్పుడే 4-5 రోజుల్లో నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోయి మరి సర్వనాశనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు చేసినటువంటి ఎర్రనాయుడు ఏమయ్యాడో మనం చూసాం, శంకరావారు ఏమయ్యాడో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసు బనాయించి ఏయో ఉన్నాయని చెప్పి మరి ఛార్జ్షీట్లు వేసినటువంటి ఆ ఉద్యోగి ఈరోజు ఉద్యోగం మానేసి ఏ పరిస్థితుల్లో మీ టీవీ ఛానల్స్లో కూర్చొని డిబేట్లో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి గతి పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకి వెళ్తూ మరి వాతావరణం అనుకూలించలేదు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా ప్రాణాలకన్నా ప్రజలను ఎక్కువగా భావించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రచ్చబండకి వెళ్ళాలని చెప్పి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయన మరణం చాలా గొప్ప మరణం. ఆయన చనిపోయి 10 సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆయన కొడుకుని ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టారంటే రాజశేఖర రెడ్డి గారిని చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, అటువంటి మరణం ఎవడైనా కోరుకుంటాడు? నీదేందుకు కుక్క బతుకు, నీది నీ కొడుకుది, మంగళగిరిలో ఓడిపోయినటువంటి గెలిపించుకోలేనటువంటి ఓడిపోయినటువంటి వెదవు వాడు నువ్వు, భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పార్టీకి పనికి మాలినటువంటి సన్నాసి బతుకు నీది, నీ కుక్క బతుకు నీ కొడుకు కుక్క బతుకు కన్నా రాజశేఖర రెడ్డి గారి జీవితం, రాజశేఖర రెడ్డి గారు జీవించినటువంటి జీవితం ఈరోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన నిలిచినటువంటి జీవితమే ప్రతివాడు కోరుకుంటాడు. నీబోటి బాబు కొడుకులు లాంటి ఏదో బతుకులు ఎవడో కూడా కోరుకోరు. మీరు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చచ్చినట్టే లెక్క. నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి భార్యను అడ్డం పెట్టుకుని బోరుమని శోకాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు సచ్చినడి కింద లెక్కేసుకున్నారు. కాబట్టి నువ్వు ఆల్రెడీ గాల్లో మట్టిలో మచానంలో కలిసిపోయావు. చంద్రబాబు నాయుడు పిచ్చివాగుడు వాకుండా నువ్వు 3 రోజులు తిరిగిన దానికి అక్కడ ఏమున్నాయి తక్షణం ఏం పరిష్కరించాలి, అక్కడికి ఏం ప్రజల సమస్యలు ఉన్నాయి 24 గంటల్లో నీ దృష్టికి వచ్చినాయి పరిష్కరించాల్సినవి ఏమున్నాయో ప్రభుత్వానికి చెప్పు. అదేవిధంగా
దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏం పరిష్కరించాలో చెప్పు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇంత వయసు వచ్చి నాబోటాలతో తిట్లు తినే ఇంత దరిద్ర బతుకు బతికే కన్నా రాజశేఖర రెడ్డి గారు మనమే గొప్ప మరణం. నీలాంటి పాపి చెరాయివని చెప్పి నీలాంటి కుక్కల గాడిదలో నీలాంటి మానవ మృగాలు బతికిన ఒకటే సచిన ఒకటే. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకంగా ఉంటుంది. చంద్రబాబు అవసరమైతే జుట్టు పట్టుకుంటాడు, దొరకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటామా? ఇప్పుడు ఎన్టీవీ టీవీ నైన్ ఈటీవీ సాక్షి అన్నీ ఒకటే నిలిచి అవుతున్నాయా? ఎవడ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అధికారులందరూ ఆయన వెనకాల పడతారు. పొద్దున్నే సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాల ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా. అక్కడ మా శాసనసభ్యులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు. అధికారులను ఎక్స్ట్రా అధికారులను పంపించారు. ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు. అక్కడ ఒక వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్నీ కూడా కుదుడు పడినాక వెళ్ళి పరామర్శించడమో పలకరించడమో ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటి కనుక్కుంటాం ఇవన్నీ చేస్తాం. ఎంత రొటీన్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? చంద్రబాబు నాయుడు అంటే పబ్లిసిటీ పిచ్చి అడిగి ఆడికి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే. ఏది పబ్లిసిటీ చేసుకోవాలి ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు కూడా తెలవ సాగుదు. ఆడికి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ. భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేశాడు కదా. అట్ట ఎవడన్నా చేసుకుంటాడు ఈ ప్రపంచంలో? అన్న దానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా. పబ్లిసిటీ కావాలి, సింపతి కావాలి, ఓట్లు కావాలి. మాకు ఓట్లు అవసరంలా, సింపతి అవసరంలా, పబ్లిసిటీ అవసరంలా. అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమం తక్షణ రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి గారికి. అయినాక కడప జిల్లా ఎవరిదమ్మా? 10కి 10 సీట్లు మమ్మల్ని గెలిపించారు. అన్ని జెడ్పీటీసీలు సర్పంచులు మొత్తం మమ్మల్ని గెలిపించారు. ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా? ఇక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులోంచి డబ్బులు కానీ ఇస్తారా? ప్రభుత్వ డబ్బులే. అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు? చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచిన ఒకటే. పబ్లిసిటీ పిచ్చి ఇంకా పరాకాష్ఠ ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా మాట ఇంకేం సమాజం చెప్తాం? ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మీరు గేట్ ఎత్తడానికి రెడీగా ఉండండి. బోయపాటి సీనునో రాజమౌళినో తీసుకెళ్లి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి. నేను మీరు యాక్షన్ కానీ నేను మొదలెడతాను. అప్పుడు మీరు గేట్ ఎత్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా షూటింగ్ పెట్టలా. అటువంటి లుచ్చా పనులు చేసిన లుచ్చాగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి సీన్ని పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మందిని చంపిన ఇతను ఏం చేయాలి? ఊరేయాలా? జ్యుడిషియల్ విచారణ కాదు కదా, కింద పడే తొక్కి చంపాలా? అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడు ఆపుతాడు? నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది. ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత? 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీలోకి, 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజీలోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు? 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజీకి 74 గేట్లు ఉంటే 2 రోజులు వెళ్తాయి 32 టీఎంసీలు వాటర్. 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి. 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి? ఏంటి మానవ తప్పిద్దాం? పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? ఎన్ని గంటల్లో వచ్చినాయి? ఎన్ని గంటల్లో లేచిపోయింది? రాత్రి 12 మొదలెడితే పొద్దున్న 6 డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు సరం లేదు, వయసు వచ్చింది, బుద్ధి రాలా? చంద్రబాబు నాయుడు ఎంత లోఫర్ అంటే ఇది ఒక్కటేనమ్మా. రాజకీయ అవసరాల కోసం ఏమి అన్నటువంటి అసెంబ్లీలో ఏమి మాట అన్నటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి నా మిస్సెస్ని అవమానించారు. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పా ముఖ్యమంత్రిగా, నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి. అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో సచ్చినాడి కింద లెక్క. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు. కాబట్టి ఈ సచ్చినటువంటి
చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు, ఆడి కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు. ఓ పది మందిని ఏదో మా ఇంటికి పంపిస్తే కొడాలని డౌన్ డౌన్ కబడ్దారు అంటే పరిటాల రవి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొత్తు చెబుతారు. ఈయన అంటే కదా మేము క్షమాపణ చెబుతాకి. ఆడ ఆవిడ గురించి ఆడ అల్లరి చేసుకుంటాడు, నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు, ఏదో అన్నారు మేమేం అనలేదని చెప్పాం, ఏమన్నారా బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లే ఆడు చెప్పట్లే ఏమన్నామో. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటాడు, నేను క్షమాపణ చెప్పడం ఏంటి? ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీనో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఎన్టీఆర్ కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను అందుకు. నా సెక్యూరిటీ ఏకముక్క ఇప్పుడు తీసేస్తా, చంద్రబాబు గారిని బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి, చూసుకుందాం ఇద్దరమే. ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను, నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం, ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. దమ్ము అంటే బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ సొల్లు కబుర్లు? ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి యాదవెవడో, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్, ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో? ఈడే కదా. ఈడు సెక్యూరిటీల గురించి మాట్లాడటం ఏంటి? దేనికి? సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు, మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమను? నేను వంశీ 5 నిమిషాలు తీసేస్తాను రమ్మను, ఒకే ఒక దెబ్బ. పనికి మాలి సొల్లుగాడు, ఆ సొల్లుగాడి మాటలు మీరు వినమాకండి. నన్ను వంశీని ఎవరు కంట్రోల్ చేయాలి? తను ఎందుకు చేస్తాడు? ఏమైనా ఆయన పార్టీనా, లేకపోతే ఆయన దగ్గర ఏమైనా ప్రొడ్యూసరా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే ఆయన దగ్గర మేమన్నా నటన నేర్చుకున్నాం? మేము మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అతను? చంద్రబాబు శిష్యులు చంద్రబాబు నమ్మన బూతులు తిడతారు, మరి వాళ్ళందరినీ కంట్రోల్ చేశాడు. ఇప్పుడు నేను వంశీ అంటే ఆయన శిష్యులు, ఎన్టీఆర్ శిష్యులు, మరి మా స్పీకరు మరి రోజమ్మ ఎవరి శిష్యులు? ఎన్టీఆర్ శిష్యులేనా? ఈడి శిష్యులే కదా, ఈయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా, మరి ఈడెందుకు చేయట్లే? ఇప్పుడు నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే, పోనీ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాళ్ళో, లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాళ్ళో, కాంగ్రెస్లో ఉన్నాళ్ళో చాలామంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు కుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని. తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మన బూతులు తిడుతున్నాడు కదా, మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే? ఈ వరల రామయ్యకి, చంద్రబాబు నాయుడికి, ఈ పప్పు నాయుడు గారికి, తుప్పు నాయుడు గారికి, వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడం అనమాట, ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడటం, గీరటం, కొరకటం, సంబంధం లేని వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం, ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఎవడని ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకు వింటాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా, ఆడే తిట్టించుకుంటున్నాడా? ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరామే పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడు, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఇప్పుడు వరలరామే స్టేట్మెంట్లు కూడా నేనే సమాధానం చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు? అన్నగారి కుటుంబం, నందమూరి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి కూడా చాలా గౌరవం ఉంటుంది. ఎవరికి ఇక్కడ ఎవరిన గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించలా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా
డబ్బులు ఆశించలా. డెఫినెట్గా ఇంటివారికి విలువలు పెంచేదట్టే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు. ఎన్టీ రామారావు కూతుర్నే కొడుకునే ఆయన మానసంతానాన్ని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోద్దంట, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అని వాళ్ళని నమ్మించగలిగాడు. వాళ్ళని నమ్మించి ఇతని వైపు తిప్పుకుని ఆయనకు ఆపోజిట్గా మాట్లాడించగలిగాడు. పాపం అటువంటి కుటుంబ సభ్యులు తండ్రికి అటువంటి ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఈ పాపిస్టాడి కోసం పనిచేసిన కుటుంబం అది. మరి నాబోటి వాళ్ళన వంశీ లాంటి వాళ్ళన పాపం వీడు చెప్తే వచ్చి మాట్లాడితే దాంట్లో ఆశ్చర్యం ఉంటుంది. నాకైతే జాలేసింది పాపం. అంటే గొర్రె కషాయాన్ని నమ్ముద్ది, అది నరికినా దాన్ని మటన్ వండు తిన్నా కూర వండు తిన్నా కూడా దాన్ని అని నమ్ముద్ది కషాయాన్ని. అట్లాగే పాపం వాళ్ళు ఎన్నిసార్లు మోసపోయినా ఎన్నిసార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే వేదం నమ్ముతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అంతకన్నా గొప్పగా మాట్లాడతారైతే నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మోసం చేయగలడు ఒక్కడ తప్పించి.